మధ్యలో మధ్యలో జరగనమ్మా. శాసనసభ్యుడిగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న రోజులు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా స్థానికేతరులకు ఉద్యోగిస్తామంటే అది జరగనటువంటి పని అని చెప్పి అధికారులకు చెప్పాం, మరలా ఈరోజు చెప్తాం. మేము అధికారంలోకి వచ్చి ఒక నెల పూర్తి కాదు, కానీ చెప్పినటువంటి మాట కట్టుబడి కంపెనీలకు చెప్పాం, మీరు ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా. జిల్లా కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టమా. జిల్లా కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ జరిగిన తర్వాత రెండే విషయాలు, ఉద్యోగాలు స్థానికులకు ఇస్తారా కంపెనీలు మూసుకుంటారా, ఈ రెండు తేల్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండేదానికి అవకాశమే ఉండదు. కాబట్టి ఎవరైతే బయట నుంచి వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఒక్కరినే ఇక్కడ ఉండనివ్వం. 400 అంటే 100 ఉద్యోగాలు ఉంటే 75 ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చి తీరాల్సింది. ఈరోజు వెంకటాచల మండలానికి సంబంధించి కూడా కొన్ని పరిశ్రమలు వచ్చాయి, వాటిలో కూడా రివ్యూ చేస్తాం. రివ్యూ చేసి పుడతానే ఎవరు కూడా ఆ పరిశ్రమ పెట్టినట్టున్నాయి, పుడతానే వ్యాపారం అయితే కాదా. కాబట్టి ఎవరైతే పిల్లలు చదువుకుని స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి స్థానికంగా ఉద్యోగం ఇచ్చేటువంటి విషయంలో కానీ అదేవిధంగా కాలుష్యం వదిలేటువంటి పరిశ్రమలు ఏమాత్రం కూడా కొనసాగించేటువంటి పరిస్థితి ఉండదు. మూడవది, కార్పొరేట్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ గ్రాంట్ ఇచ్చాం. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, గతంలో ఉన్నటువంటి పరిపాలకులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ తీసుకెళ్ళి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక పరిశ్రమ వస్తే ఫ్యాక్టరీ కావచ్చు, మరొకటి కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి చెందడానికి కార్పొరేట్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ నిధులు ఉంటాయి. దాన్ని ఇక్కడ ఉపయోగించలేదు. దాన్ని తీసుకెళ్ళి నెల్లూరు ఆరంజ్ గెస్ట్ హౌస్కి బెరుగు చేశారు, పినాకి గెస్ట్ హౌస్కి బెరుగు తీశారు. అదేవిధంగా తీసుకెళ్ళి సిఎస్ఆర్ గ్రాంట్ అని చెప్పి ఎక్కడో ఈ గ్రామాలకి ప్రాంతాలకి సంబంధం లేనటువంటి జిల్లాల మిగతా ప్రాంతాలకు తీసుకెళ్ళి వాళ్ళకి శ్మశాన స్థలాలకు సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్స్ కూడా ఈ సిఎస్ఆర్ గ్రాంట్ వాడుకోవడం జరిగింది. సిఎస్ఆర్ గ్రాంట్ మిగతా ప్రాంతాలకు వాడుకోవడం వ్యతిరేకం కాదు, కానీ ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడైతే మిస్సింగ్ గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వం నుంచి అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, ప్రజలు అవసరాన్ని భావిస్తారు, ప్రభుత్వానికి ఇచ్చేదానికి నియమ నిబంధనలు అంగీకరించవచ్చు, అటువంటి వాటికి ఖచ్చితంగా సిఎస్ఆర్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం, సిఎస్ఆర్కి సంబంధించి ఆడిట్ జరుగుతుంది, గ్రామాలకు సంబంధించి భవిష్యత్ సదుపాయం కల్పిస్తారు. ఎక్కడైతే ఉద్యోగాలు చదువుకునేటువంటి బిడ్డలు ఉన్నారో ఆ ప్రాంతాన్ని బట్టి ఒక విషయం చెప్పాం, మీరు ఇంటర్వ్యూ నిర్వహించుకుని మాకు అభ్యంతరం లేదు, మీరు వెంటి ప్రకారం తీసుకుని మాకు అభ్యంతరం లేదు, కానీ 100 ఉద్యోగాలు ఉంటే మాత్రం ఇక్కడ చదువుకున్నటువంటి అర్హత కలిగినటువంటి బిడ్డలకు ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ ఈ ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా ప్రభుత్వం ఉన్నా సరే ఈ ప్రభుత్వం మాటలు లెక్క చేయకుండా శాసనసభ్యుడిగా నా మాట వినకుండా స్థానికులకు అన్యాయం జరిగేటువంటి కంపెనీలు ఏదున్నా వాటి మీద అధికారంలో ఉన్నా సరే పోరాటం కొనసాగిస్తాం తప్ప గతంలో లాగా లాలించి పడి వాళ్ళ దగ్గర ఏదన్నా సరే మామూలుగా కిట్ బ్యాగ్స్ లేకపోతే మరొకటి మరొకటి తీసుకుని పాపకు ఉండేటువంటి ప్రజలకు మాత్రం అన్యాయం చేసేటువంటి పరిస్థితి నాకు ఉండదు, నా మనస్తత్వం అది కాదు అని కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే. అదేవిధంగా మీకు గతంలో చెప్పా మరలా చెప్తున్నా, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నదో మీ మీద మాకు గౌరవం, గతంలో కొన్ని పొరపాటు చేసి ఉంటూ ఉండవచ్చు, వాటిని మనసులో పెట్టుకుని మీ మీద కష్ట సాధకులకు పాల్పడు. అయితే కొన్ని దగ్గరల మెచ్చుకునేటువంటి అవినీతి జరిగింది. ఉదాహరణకు నీళ్లు చెట్లాంటి కార్యక్రమం ఎంత ముందస్తు దోపిడీ అంటే ఎవరైనా సరే దొంగతనం చేయడానికి మన ఇంటికి వస్తే ఆ వ్యక్తి ముందుగా ఇంటి చుట్టూ తిరుగుతాడు, చుట్టూ తిరిగి ఈ ఇంట్లో ఏ విధంగా దొంగతనం చేయడానికి అవకాశం ఉందా అని చెప్పి పరిశీలిస్తాడు. ఎస్, గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వం అదే పనిచేస్తుంది. ముందుగా ఎవరైతే వాటర్ రిజర్వ్స్ అసోసియేషన్ ఉన్నారో వాళ్ళందరినీ తొలగించేసి, వాటర్ రిజర్వ్స్ అసోసియేషన్ తొలగించిన తర్వాత ఆయకట్టుదారులు ఏమైనా పెడతారంటే వాళ్ళని తీసేసి తీసేసి ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో ఏ వ్యక్తికైతే లభించకూర్చాలన్నటువంటి ఆలోచన చేస్తారో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళనే వాళ్ళని తీర్మానాలు రాసి అవసరమైతే
మూడు ఇరిగేషన్ ఏరియాలు రాసి అక్కడ ఇచ్చి వాళ్ళందరినీ నియమించుకున్నారు అని తెలుస్తారు. రెండవది నీరు చెట్టు కింద పనిచ్చారు. నీరు చెట్టు కింద దేని ఏ కాలంలో అయితే నిరుపయోగంగా ఉంటాయో ఆ కాలంలో నీరు చెట్టు కింద నిలిచి పోషించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ జరిగాయి. వీటి మీద ఖచ్చితంగా ప్రజాధనం ఎక్కడైతే దుర్వినియోగమైందో, దుర్వినియోగమైనట్టుగా మాకు గుర్తుకొస్తుందో, ప్రజాధనానికి కస్టోడియన్ వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులుగా వాటి మీద విచారణ జరిపించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మీరందరూ ఆలోచన చేయాల్సింది గ్రామాలకు సంబంధించి అభివృద్ధి, గ్రామాలకు సంబంధించి శాంతియుతంగా గ్రామాలు అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి, కక్షలు కార్పణ్యాలు రక్షకపోయేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉండడం అనేటువంటిది గ్రామానికి శ్రేయస్సు కాదు ప్రజలకి శ్రేయస్సు కాదు. కాబట్టి మీరందరూ కూడా గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయి, ఆ పొరపాట్లకు సంబంధించి మనము కొన్ని సమాధానం చెప్పాం. మీరే కాదు మేము చేయగలము. కొన్ని స్కూల్ బిడ్డలు పోగొట్టారు, కొన్ని పాపం నడిచేటువంటి దారులను పోగొట్టారు. ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతులు కావు. కాకపోతే వాటికి సంబంధించి మనకి చాలా ఆక్రోశం ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. ఎక్కడైనా వాటికి సంబంధించి ప్రజలకు నష్టం పాటిస్తుంది అంటే వాటి మీద చర్యలు తీసుకొని తీరాల్సిందే తప్ప లేనటువంటి విషయంలో వాటి మీద పెద్దగా శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పి సందర్భంగా మీరందరికీ మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పాపం 5 సంవత్సరాల కాలం పాటు నాతో పాటు కలిసి పనిచేశారు. అనేక పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉండొచ్చు. ఈ మండల సంస్థ సమావేశంలో కార్యక్రమాలు నిర్వహిస్తే ఎక్కడ కూడా పాపం మండలానికి సంబంధించి నిధులిచ్చినటువంటి పరిస్థితి లేవు. ఎప్పుడు కూడా పాపం ఏదో మౌనంగా రావడం, ఏదో బిస్కెట్ పెడితే తినడం, టీ ఇస్తే తాగడం, సంతకం పెట్టడం వెళ్ళిపోవడం తప్ప పాపం అసలు మీ బాధ్యత ఏదైనా ఉంది అంటే మండల పరిషత్ సమావేశానికి రావడం, టీయో బిస్కెట్లు వస్తే తిరిగి తాగి పాపం దాని మీద సంతకం పెట్టుకోవడం తప్ప. చివరికి నేను అనుకుంటున్నా గత ప్రభుత్వంలో ఎంపీటీసీ కోలుకున్నటువంటి బకాయిలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి లేదు పాపం. గౌరవాన్ని కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు పాపం. కాబట్టి మీరు రిటైర్ అయినా సరే మీరు పనిచేసినటువంటి అందరికీ ఈ ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా పెట్టుకున్నటువంటి గౌరవ వేతనాన్ని ఇచ్చి పట్టిస్తే మనకి గౌరవంగా ఉంటుందని చెప్పి ఆ గౌరవ వేతనాలైనా సరే మీకు ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి అందరికీ మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను. ఎంపీటీసీ సభ్యులుగా మీకు విధులు లేకపోయినా విధులు లేకపోయినా సరే మీకు గౌరవం ఉంది కాబట్టి, మీకు పరమత్వం ఉంది కాబట్టి, మీకు ఆ స్థాయి ఉంది కాబట్టి ప్రజలకు మిమ్మల్ని గెలిపించి గుర్తించి ఇక్కడికి పంపించారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఈరోజు పదవులు లేదు, బహుశా మళ్ళీ కొంత రిజర్వేషన్లు ఇతర రిజర్వేషన్లు కొనసాగవచ్చు, మళ్ళీ కొంతమందికి అవకాశాలు రావచ్చు, కొంతమందికి అవకాశాలు రాకపోవచ్చు. కానీ బట్టి ఈ సంవత్సరాలు పనిచేసినటువంటి మీ అనుభవం, రాబోయే రోజుల్లో అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో మీరందరూ భాగస్వామి కలిగండి. తప్పనిసరిగా శాసనసభ్యుడిగా నేను ఉంటాను. మీరు గతంలో పనిచేసినటువంటి అనుభవం కాబట్టి మీ సూచనలు సలహాలు వ్యక్తిగతంగా ఇవ్వండి, లేబర్ ఇవ్వండి,